ఆయన ఏమంటారంటే ఆనాడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయనని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలని తీసుకుని పోయినామని చెప్పి ఆ విషయాన్ని నిన్ననే చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన మాట్లాడినటువంటి వీడియో నేను ఒకసారి ప్లే చేస్తాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగిన విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆనాడు ఒక మా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది. ఆనాడు పార్లమెంట్ సభ్యులు నేను అప్పుడు ఎంపీగా ఉన్న పెద్దపల్లి నుంచి 2014లో దాదాపు ఒక 3-4 సెషన్లు మొత్తం మేము నిరసన తెలుపుతూ అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి కూడా చాలా సీరియస్ గా తీవ్రమైనటువంటి నిరసన ఆనాడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ పక్షాన మేము కొట్లాడడం జరిగింది. ఆ రోజు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా ఈ 7 మండలాల్లో భాగంగా ఆంధ్రకు పోవడం జరిగింది. అప్పటికే తెలంగాణ పవర్ డెఫిసిట్ లో ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో ఆనాడు మన లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా దుర్మార్గంగా ఆంధ్రకు బదలాయించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా గర్వంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించి ఆయన నిరసన తెలపలే మాట్లాడలే. ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సామీప్యత సారూప్యత స్పష్టత మాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ సమాజానికి ఆ విషయాలు చెప్పదలుచుకుంది. ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతూ ఉంది. అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేశారు, అది ఒక చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ఏం జరుగుతూ ఉంది, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజానికం గుర్తించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి ఎన్నడూ పోరాడిన వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తీసుకొని పోయినటువంటి వ్యక్తి, ఎన్నడూ జై తెలంగాణ అని వ్యక్తి, తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనటువంటి వ్యక్తి, సమైక్య వాదానికి మద్దతుగా చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి వల్ల తెలంగాణకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి మళ్ళా వీళ్ళిద్దరు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిరో ఇవాళ కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉన్నాయి. ఆదిత్యనాథ్ దాస్ గారి నియామకమే దానికి ఒక ఉదాహరణగా కనబడతా ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలు అటు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మొన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అసలు ఆ 7 మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు కూడా అటుకు బదలాయించారు. యాటపాక, పురుషోత్తంపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం ఈ గ్రామ పంచాయతీలను కూడా ఇటుకు తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భాన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి 5 గ్రామ పంచాయతీలు, ఆ 7 మండలాలు, లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా తెలంగాణకు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.